అంటే ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనం అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళు కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ 100,000 ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి, రైతుల పక్షాన్ని నిలబడండి. ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి. రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి, రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు. రాజకీయం ఎన్నికలు వస్తే గెలిచేటోడు ఓడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య కాకపోతే మల్లయ్య ఓడవాడు. అది సాధారణంగా జరిగే విషయం, రొటీన్. దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో, ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? 1, అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు, యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి, ఎవరు భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి, దీన్ని కూడా మీరు అందరు సాక్షి, జర్నలిస్ట్ మిత్రులు కూడా, దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మనకు కనబడలేదు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే కరెంటు. 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి, రకరకాల పద్ధతులన్నీ అవలంబించి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి, మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుకు మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని అక్కడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి? నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిటకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా, ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది? దీన్ని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది? అశక్తత ఏంది?
కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు, మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా, హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది కానీ హైదరాబాద్లో పోదురు అనే స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే, ఒక 5-6 లైన్స్, వార్ధా డిచ్పల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే పడి, నేనే చేసి రాత్రింబవళ్ళు వాళ్ళతో కొట్లాడబెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం. దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైనాం. దాని ఫలితం ఏంటంటే, మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం. 1. 2, 7600 మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుని పోయినాం. ఇన్ అడిషన్ టు దట్, 1600 రామగుండంలో 4,000 యాదాద్రి థర్మల్ స్టేషన్లో, అంటే 5,600 మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం. మొన్ననే ఎన్టీపీసీ 1600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. నేను వాళ్ళు ఎంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన ఆ రోజు 10 సార్లు నేను రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం. అఫ్కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్న వచ్చింది అది, మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి